అంతా తినొస్తున్నట్టు, అందరు మాట్లాడుతున్నట్టు, ఆదాని అది, ఆదాని ఇది, ఆస్తులు ఎట్లా వేరినాయి, ఆగం ఎట్లయింది అనే ముచ్చట్లన్నీ పక్కకు పెడితే సూటిగా సుత్తి లేకుండా ఒక్కటే మాట, హర్షద్ మెహతా స్కామ్ బయటపడంగానే ఆయనని అరెస్ట్ చేసిర్రు, సత్యం రామలింగరాజు స్కామ్ బయటపడంగానే ఆయనని లోపటేసిర్రు, సహారా స్కామ్ బయటపడంగానే సుబ్రతారాయికి బేడీలేసిర్రు. మరి ఇప్పుడు ఆదాని స్కామ్ కూడా ప్రూఫ్లతో సహా బయటపడితే ఎందుకు ఆయనని అరెస్ట్ చేస్తలేరు? కనీసం పిలిచి విచారణ పేరు మీద కూడా ఎందుకు అరుసుకుంటలేరు? ఇవన్నీ పక్కకు పెడితే మీదికెళ్ళి ఈ దాడి నా మీద కాదు దేశం మీద జరుగుతున్న దాడి అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ మాటలు ఇన్నాకనన్న దేశంలో ఉన్న లీడర్లు సిస్టము ఎందుకు ఉత్తగుంటున్నాయనేది అర్థమవుతలేదని ఆలోచిస్తున్నారు కొందరు. మొన్నటిదాకా టాపు ధనవంతులలో తోపు అనిపించుకున్నాడు ఆదాని, కానీ ఇప్పుడు ఆయన కంపెనీ బాండ్లు సిత్తు కాయదాలే చారన్నా కూడా ఇవ్వలేకుంటాయే, కొన్నోళ్ళు కొరు పెట్టుకున్నట్టాయే. ఏమన్నా అంటే మోడీ సపోర్టు మొత్తం ఉన్నది, పీఎం ఎన్నికొండు కాబట్టి ఏం చేయలేకపోతున్నారు, ఎన్నొస్తూనే ఉన్నాయి, యహాయి బాధనాలు అన్నెందుకు, విచారణ చేపిస్తే దొంగెవలు దొరెవరు, ఎవరు ఎన్నుకున్నారు, ఎవరు ముంగడబడుతున్నారు, ఇవన్నీ బరాబర్ తేలిపోతాయి కదా. మరి అసొంటప్పుడు ఎందుకు ఆపుతున్నారు, ఎవరి కోసం ఆగుతున్నారని ఇంకొందరు లాజిక్లు తీస్తున్నారు. ఇక దేశం మీద ఎవరు ఏ తప్పు చేసినా కానీ ఏడాగకుండా ఎంబటే ఏదో ఒకటి చేస్తారు కదా. హర్షద్ మెహతా 100 బిలియన్ల స్కామ్ చేస్తే 27 క్రిమినల్ ఛార్జీలు పెట్టారు. సుబ్రతారాయి 25,000 కోట్ల మోసం చేస్తే బయటపడంగానే బాజప్తా నజర్ పెట్టారు. సత్యం రామలింగరాజు 7,000 కోట్ల స్కామ్ చేస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపటేసిర్రు. మరి ఇప్పుడు ఎందుకు ఆదాని ముచ్చట్ల నిదానమే మన విధానము కాదు కాదు, పట్టించుకోకపోవడే పరమ ఉత్తమం అన్నట్టు ఎందుకున్నారనేదే ఇప్పుడు అందరికి వస్తున్న డౌట్. అసలు ఈయన మీద దాడిని దేశం మీద దాడి అని చెప్పుకుంటే ఉన్న జుట్టు ఊసిపోయేటట్టు వీక్కున్న అర్థం కానీ ముచ్చట. ఈయనతో దేశంలో ఉన్న వాళ్ళు బాగుపడి బంగ్లాలు కట్టిన వాళ్ళు ఎంతమంది, బంగారాలు కొన్న వాళ్ళు ఎంతమంది, బయటికి తెలియకుంటే ఈయన స్కాములు చేసి మూటలు మూలలు కట్టుకునేదే ఉంది తప్పితే ఎవరికి ఏ కాన కూడా దక్కింది లేదు, ఓరికింది లేదు. మరి ఇన్ని చూసినాకనన్నా, ఇన్ని మాటలు విన్నాకనన్నా ఆ ఎన్నుకున్న వాళ్ళు ముంగటకు వచ్చి ఏమైనా పట్టించుకుంటారేమో చూడాలిగా.